to understand the potential opportunities in various sectors in our state. It is our commitment to facilitate the most conducive business ecosystem in the state. I once again assure you that we are only a phone call away. Whenever you need us for anything whatsoever in supporting your business, this is our assurance to you. I thank you once again for being part of this summit and extending your warmth and support. I do hope that you have a wonderful time in our beautiful city of Visakhapatnam, which would be our executive capital as well in the days to come. I myself would be shortly moving over to Visakhapatnam in the days to come as well. Thank you. Have a wonderful day. Thank you, Honorable CM Garu. We are seeing your vision being realized live at this summit, and I'm sure we will continue to see the vision that you have elaborated for us just now. Ladies and gentlemen,
column ahead with interest.
విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ లో జగన్ కీలక ప్రకటన చేశారు. పాలన రాజధాని విశాఖనని మరోసారి ప్రకటించిన సీఎం, విశాఖ కార్యనిర్వహణ రాజధాని కాబోతుందంటూ సీఎం వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎప్పటి నుంచో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్టాన్ తీసుకుంది ఏదైతే ఉందో అది ఈ రోజు గ్లోబల్ సమిట్ వేదిక కూడా అనౌన్స్ చేయడం జరిగింది. గతంలో కూడా లీలా ప్యాలెస్ మైదానంలో ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఆ లీలా ప్యాలెస్ లో కూడా ఆయన ఒక అనౌన్స్మెంట్ చేశారు. అంటే అందరూ వైజాగ్ కి తరలిదండి, వైజాగ్ పరిపాలనా రాజధాని కాబోతుంది, రాజధానిలోనే పెట్టుబడులు పెట్టింది అన్నారు. దాన్ని మరోసారి ఈ రోజు సుస్పష్టం చేసి పూర్తి స్థాయిలో విశాఖపట్నం రాజధాని కాబోతుంది, కార్యనిర్వాహక రాజధానికి ఇక్కడికి అందరూ తరలి రావాలని కూడా పిలుపునంత దానికోసం క్లారిటీ అయితే క్లియర్ అయిన పరిస్థితి అయితే ఉంది. అంటే కోర్టులో పెండింగ్ ఇష్యూనా, కోర్టు ఏం చెబుతుంది లేదా కోర్టు తీర్పు తర్వాత తుది నిర్ణయం అనే అనేక అనుమానాలకైతే తెరదించిన పరిస్థితి అయితే ఏర్పడింది. ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎక్కడి నుంచి పాలన చేస్తే అక్కడి నుంచే రాజధాని అన్నట్టుగా కూడా కొన్ని సమీకరణాలు గతం నుంచి పంపిస్తున్నారు. ఆ దిశగానే ఇక్కడ అడుగులు కూడా వేస్తున్న పరిస్థితి. ఇప్పటికే చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో, జీఎంసీ కమిషనర్ అతిథి గృహం, విఎంఆర్టి కమిషనర్ అతిథి గృహం, అలాగే కృషి పనుల నిర్మాణాలు, ఇలా కొన్ని ప్రదేశాలని పోర్టు గెస్ట్ అవుతూ కొన్ని ప్రదేశాలను ఇప్పటికే సెర్చ్ చేయడం, ఇప్పుడు కుటుంబ సమీపంగా వచ్చి 3 రోజులు విశాఖపట్నంలో ఉండి ఇక్కడ ఉన్న ఎయిర్పోర్ట్లు, ఇక్కడ ఉన్న నిర్మాణాలు, ఇక్కడ ఉన్న పరిశ్రమలు కూడా జరగడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో మొత్తాన్ని చూసుకుంటే గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు లో పెట్టుబడుల అంశం ఒక ప్రధాన అంశం అయితే, మరొక అంశం కార్యనిర్వాహక రాజధానిగా అనౌన్స్ చేయడం కూడా మరొక ప్రధాన అంశంగానే మనం చెప్పుకోవచ్చు. ఏదైనా సరే ముఖ్యమంత్రి అనుకున్నట్టు అంటే సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ వస్తున్న కథనాల ప్రకారం మార్చి 22-23 తేదీల్లో ముఖ్యమంత్రి ఎక్కడి నుంచే ఆయన గృహప్రవేశం చేసుకోవడం, ఇక్కడి నుంచే పాలన సాగించడం, వారానికి 2 రోజులు ఇక్కడే ఉంటారు, సామా మంగళవారంలో బుధవారం పల్లెలు చేస్తారు, పల్లెలు ఇక్కడ చేసిన తర్వాత లక్ష్మీ శుక్ర శని ఆదివారం 4 రోజులు తాడేపల్లో ఉంటారు అనే వార్తలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికీ కూడా క్లారిటీ ఇస్తూ ఖచ్చితంగా కూడా 22వ తేదీ నుంచి విశాఖపట్నం వేదికగానే ఆయన ఉండబోతున్నట్టుగా కూడా సుస్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది మనీషా. థ్యాంక్ యూ శ్రీనివాస్. Thank you once again for being part.